రాత్రి పగలు పిల్లల్ని వేధించి మరీ చదివించే ప్రైవేటు పాఠశాలలు ఉన్న ఈ రోజుల్లో పిల్లలపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా ఆకట్టుకుంటున్న ప్రభుత్వ పాఠశాల ఉంది అంటే నమ్మడం కష్టమే. కానీ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పాఠశాల అధ్యాపకుల కృషితో జాతీయ అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంటోంది. ఆ పాఠశాల ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. పట్టుదల, సంకల్పముంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు నిదర్శనం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాల. ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా ఈ ప్రభుత్వ పాఠశాలను ఇక్కడ ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. సుమారు 1000 మంది జనాభా కలిగిన ఈ ఊరిలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో 54 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు ఉన్నారు. డిజైన్ ఫర్ చేంజ్ అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి మన రాష్ట్రం నుంచి 100 పాఠశాలలు ఎంపికకు వెళ్లగా ఈ ఒక్క పాఠశాలకే అంతర్జాతీయ గుర్తింపు లభించింది. విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం భీమవరం గ్రామంలో ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాలను వినూత్న రీతిలో తీర్చిదిద్దిన ఘనత ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు మరియు సహ ఉపాధ్యాయురాలు టి కళ్యాణి గారికే చెందింది. వీళ్లు భీమవరం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధుల్లో చేరి 9 సంవత్సరాలైంది. కానీ 2 సంవత్సరాల ముందు వరకు ఈ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి గ్రామస్తులు విముఖత చూపించేవారు. దీంతో ఎందుకు ఇలా జరుగుతుందోనని ఆలోచనలో పడ్డ ఉపాధ్యాయులు సమస్యను పరిష్కరించేందుకు వినూత్న ఆలోచన చేశారు. మన పాఠశాలను మనమే ఎందుకు రంగులతో అందంగా చేయకూడదు అని యోచించి వెంటనే ఊరి ప్రజల నుండి కొంత ధనాన్ని సేకరించి మరికొంత ధనాన్ని వీళ్ల జీతంలో నుండి తీసి రంగురంగులతో పాఠశాల భవనాలను తీర్చిదిద్దారు. ఆ రంగుల్లో విద్యార్థులకు అవసరమైన అక్షరాలు, పదాలు, బొమ్మలు, బొమ్మలతో కూడిన పదాలు, ఎక్కాలు, కూడికలు, సూక్తులు మొదలైనవి గోడలపై చిత్రీకరించారు. అంతేకాకుండా పాఠశాల ఆవరణంలో ఉన్న చెట్లకు, పక్షులకు ఆహారం, నీరు సమకూర్చి వాటికి అందేలా చెట్టుకు అమర్చారు. ఇలా పక్షులకు నీరు, ఆహారం సమకూర్చడం వలన పక్షులు ఎండ వేడిమి నుంచి రక్షించబడతాయి. ఇలా ఈ పాఠశాలలో బర్డ్ ఫీడ్ ఏర్పాటు చేయడంతో దేశంలోనే వినూత్న ప్రక్రియకు నాంది పలికిన ఘనత దక్కింది. గతంలో 2 జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ పాఠశాల 2018 సంవత్సరంలో నవంబర్ 14 డిజైన్ ఫర్ చేంజ్ ఇంటర్నేషనల్ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా 2019 ఫిబ్రవరిలో విద్యా వికాస సమితి ఆంధ్రప్రదేశ్ ఆనంద పాఠశాల పురస్కారంతో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావును సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ ఘనత తమ ఊరి జనం సహకారంతో పాటు ఎంఈఓ గారి సహకారంతో సాధించగలిగామని అన్నారు. ఈ పాఠశాలకు మేము జాయిన్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల్లో నేను ఈ పాఠశాలకు వచ్చే ముందు ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా స్కూల్ ఆవరణ అంతా చెత్తలతోని కుక్కలు అవి తిరుగుతూ సరైన వాతావరణం లేకుండా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో పిల్లలు విద్యను కొనసాగించడం జరిగింది. మా యొక్క ఈ యొక్క పాఠశాల వాతావరణాన్ని చాలా విధంగా మార్చాలి, ప్రజల్లో చైతన్యం కల్పించి ఈ పాఠశాల వాతావరణాన్ని ఏదో విధంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి వారికి చాలా వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించి మా పాఠశాలకు ముందు ప్రయత్నంగా స్కూల్కి ఒక యాన్యువల్ డే నిర్వహించడం జరిగింది. ఆ యాన్యువల్ డే నిర్వహించి మేము పాఠశాలకు ఏం చేయాలనుకున్న దాన్ని చెప్పడం జరిగింది 4 సంవత్సరాల క్రితం. తర్వాత